करोना वेला वरंगल एमजीएम परिस्थिति एंटी तरचू विवादाल पुट्टगा एंदुकु मारुतुंदी చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందా థర్డ్ వేవ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది సీఎం కేసీఆర్ విజిట్ తర్వాత ఎంజీఎం తలరాత మారిందా ఇంతకి రోజుకో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అసలు వరంగల్ జిల్లా ఎంజీఎం లో ఏం జరుగుతుంది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం పదమూడు వందల పడకలు నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ హాస్పిటల్ ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న పేదల పెన్నిది మరోవైపు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంతటి ప్రఖ్యాతిగాంచిన వరంగల్ ఎంజీఎం తరచు వివాదాల పుట్టగా ఎందుకు మారింది స్వయంగా సీఎం పర్యటించిన మార్పుకు నోచుకోలేకపోతుందా వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద హాస్పిటల్ నిత్యం వేలాది మంది రోగులతో బిజీ బిజీగా ఉండే ఆసుపత్రి జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి ఎంజీఎం కిక్కిరిసిపోతుంది జనాలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న ప్రధాన దవాఖానాల్లో వరంగల్ ఎంజీఎం ఒకటి ముఖ్యంగా గత ఏడాది నుంచి కోవిడ్ బాధితులను అక్కున తీసుకుని మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు వైద్య సిబ్బంది అనేక విధాలుగా శ్రమపడి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు కోవిడ్ నేపథ్యంలో మొత్తం 1300 పడకల ఈ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ విభాగాన్ని 800 పడకలతో ఏర్పాటు చేశారు అందులో నార్మల్ వార్డు ఐసోలేషన్ వార్డులుగా విభజించారు ఇక రోజురోజుకు కోవిడ్ ప్రభావం మరింతగా పెరగడంతో జిల్లా అధికారులు వరంగల్ ఎంజీఎం నుండి సాధారణ చికిత్స విభాగాలను కేఎంసీ అనుసంధానంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ దవాఖానాకు తరలించారు దీంతో పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మారిన వరంగల్ ఎంజీఎం పేదలకు కోవిడ్ వైద్యం అందించేందుకు మరింత బాధ్యత పెరిగింది అయితే కరోనాకు పేద మధ్య ధనిక అనే తేడా లేకుండా మానవ సమాజంపై విసిరిన పంచ అనేక కుటుంబాలను అతలాకుతలం చేస్తుంది ఓవైపు ప్రైవేట్ ఆసుపత్రుల అధిక ఫీజుల దోపిడి మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో నిర్లక్ష్యపు నీడలతో నిత్యం ఎంజీఎం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడింది అంతేకాకుండా తరచు వివాదాల్లో చిక్కుకున్న ఎంజీఎంను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది సరిగ్గా సీఎం కేసీఆర్ ఎంజీఎం విజిటింగ్ చేసే ఒక వారం ముందు భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది మొదటగా ఎంజీఎం సూపరింటెండెంట్ పై బదిలీ వేటువేసి కొత్త సూపరింటెండెంట్ ను నియమించింది ప్రభుత్వం అక్కడితో ఆంకక ఎంజీఎం లో జరుగుతున్న అక్రమాలను బయటకు తీసి కొందరి బాగోతాన్ని బట్టబయలు చేసే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా మొదటి వేవ్ నుండి సెకండ్ వేవ్ వరకు ప్రభుత్వం నుండి కోట్ల రూపాయల నిధులను వెచ్చించి N95 మాస్కులు పీపీఈ కిట్లు కరోనా టెస్ట్ కిట్లు వెంటిలేటర్లు ఆక్సిజన్ సరఫరా వంటి వాటిపై దృష్టి సారించింది ప్రభుత్వం అయితే గత ఏడాది నుండి ఇప్పటివరకు కోవిడ్ బాధితులకు ఎంత నిధులు ఎంజీఎం కు వచ్చాయి ఎంత మేరకు కోవిడ్ బాధితులకు ఖర్చు చేశారు అనేది లెక్కల్లో క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది ఇప్పటికే రెమిడిసివర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టినట్లు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ టాపిక్ ను పక్కదారి పట్టించేందుకు రెమిడిసివర్ ఇంజక్షన్ల బాగోతాన్ని పక్కన పెట్టి ప్లోమీటర్ల అవినీతిపై రచ్చకు దిగారు ఎంజీఎం అధికారులు నిజానికి ఈ వేవ్ లో వరంగల్ ఎంజీఎం కు దాదాపుగా వందల సంఖ్యలో రెమిడిసివర్ ఇంజక్షన్లు రాగా లెక్కలో లేని అనేకంగా రెమిడిసివర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టినట్లు గుర్తించారు అధికారులు అంతేకాకుండా ఎంజీఎం లో విధులు నిర్వర్తించే కొందరు డాక్టర్ల చేతిబాటం ఈ భాగోతం వెనకాల ఉన్నట్లు సమాచారం
అయితే ఇందుకు కారణం వారికి సంబంధించిన స్వంతంగా మరియు బినామీల పేరిట ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండడమే ఇందుకు సంకేతాలు అంటున్నారు సీనియర్ సిటిజన్లు. వేరేతో పాటు ఇక పైస్థాయి అధికారులే చేయగా మేమేం తక్కువ అని క్రిందిస్థాయి అధికారుల చేతివాటం ఆక్సిజన్ ప్రోమీటర్లపై పడింది. దీంతో ప్రోమీటర్లు చాలా వరకు బ్లాక్ దందాలో పక్కదారి పడినట్లు ఎంక్వైరీలో బయటపడినట్లు తెలుస్తోంది. ఇలా ఎంజీఎంలో కొందరు అవినీతికి పాల్పడినట్లు గుర్తించినా వారిపై ఇంకా ఎంక్వైరీల పేరుతో జాప్యం జరగడమే తప్ప స్పష్టమైన నివేదికతో చర్యలు తీసుకునే పరిస్థితులు మాత్రం కనపడడం లేదు అంటున్నారు జిల్లావాసులు. సముద్రం లాంటి వరంగల్ ఎంజీఎం లో అవినీతి తిమింగలాలు ఎలా పుట్టుకొస్తున్నాయి, వారికి ఆద్యం పోస్తుంది ఎవరు, ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలేంటి, విచారణ పేరుతో జాప్యం మాటేంటి, ఎంజీఎం కు ఏళ్లనాటి చరిత్ర ఉంది, ఎంతో మంది ప్రాణాలను కాపాడిన పేరు. యావ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్న సర్కారు దావాఖానా. ఏటా కోట్ల నిధులు, లక్షల్లో జీతాలు, షిఫ్టుల వయసుగా విధులు, అలుపెరగని విధి నిర్వహణలు. అయితే స్టోర్ కీపర్ నుండి సీనియర్ వైద్య నిపుణుల వరకు సర్కారు దవాఖానా కంటే ప్రైవేటు వైద్య సేవే ముఖ్యం కావడం ప్రధానంగా ఎంజీఎం ను వెంటాడుతున్న అవినీతి. వైద్యపరంగా ఏది కావాలన్నా మొదట జాప్యం, ఆ తర్వాత ఇప్పుడు కాదు, ఇక్కడ దొరకవు, అక్కడికే వెళ్ళు, ఈ మూడు నినాదాలే రోగులకు సమాధానాలుగా మిగులుతున్నాయి. పలుకుబడి ఉంటేనే తప్ప రోగికి సరైన వైద్యం అందదు అనేది ఎంజీఎంలో కొనియాడుతున్న వైనం. కొందరు డాక్టర్లు నీతి నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నా మరికొందరు సిబ్బంది వల్ల ఎంజీఎం భ్రష్టుపట్టిపోతుంది. పైసా లేనిదే పని ముందుకు సాగదు అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వారి భర్తం పట్టేందుకు ఎంజీఎం పరిరక్షణ కమిటీ ఉంది, కానీ ఇప్పటి వరకు వారి బూసే కనపడడం లేదు. వారానికి ఒక్కసారి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ కొనసాగాలి, కానీ అది ఆచరణలో లేదు. నిత్యం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. వీలు చూసుకుని వైద్యారోగ్య శాఖ మంత్రి నిధులు, వసతులు, సౌకర్యాలు, పరికరాలపై దృష్టి సారించాలి. ఇవన్నీ అటకెక్కి గాడి తప్పిన పాలనగా ఎంజీఎంలో కొనసాగుతోంది. సూపరింటెండెంట్, ఆర్ఎంఓలు, సీనియర్ వైద్య నిపుణుల పర్యవేక్షణలో నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా పరిశుభ్రత పరిరక్షణ ప్రమాణాలతో ఎంజీఎం ముందుకు సాగాల్సి ఉండగా అధ్వాన స్థితిలో రోగుల ఆర్తనాదాలతో అల్లాడిపోతుంది. మొదటి నుండి వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ స్థానం కోసం పోటీ ఎక్కువే. రాజకీయం జోక్యంతో కొన్ని సందర్భాల్లో ఉత్కంఠ వాతావరణం తలెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక గతేడాది నుండి ఇప్పటి వరకు నలుగురు సూపరింటెండెంట్లు మారడమే ఇందుకు నిదర్శనం. మరి సూపరింటెండెంట్తోనైనా ఎంజీఎం స్థితిగతులు మారతాయా అనే సమాధానం కోసం ప్రశ్న ఎదురు చూస్తుంది. సెకండ్ వేవ్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వరంగల్ ఎంజీఎం మూడో వేవ్ కోసం ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉందా? ప్రధాన సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకుంటున్నాయి? కరోనా ఫస్ట్, సెకండ్, బ్లాక్ ఫంగస్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న ఎంజీఎం మూడో వేవ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? చిన్నపిల్లలపై పడనున్న ప్రభావాన్ని ఎలా ఎదుర్కొనుంది? ఓ
ఓవైపు కరోనా ప్రభావం మరోవైపు సీఎం పర్యటన దీంతో వరంగల్ ఎంజీఎం కు ప్రత్యేకత చోటు చేసుకుంది. ఏ నోట విన్నా సీఎం ఎంజీఎం కు వచ్చాడు, ఎంజీఎం మారబోతుంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే సీఎం సార్ వచ్చారు, వెళ్లిపోయారు. కానీ ఎంజీఎం లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు తయారైంది. కరోనా విషయంలో ఎంజీఎం ను వెంటాడుతున్న సమస్య ఆక్సిజన్ కొరత. మొత్తం 800 కోవిడ్ పడకలకు గాను కేవలం 600 పడకలకే ఆక్సిజన్ అందుతుంది. మిగతా వాటిలో ఎమర్జెన్సీ కింద మరో 100 మందికి వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ అనస్థీషియా టెక్నీషియన్ల కొరతతో సగభాగం వెంటిలేటర్లు స్టోర్ రూమ్ లో మూలుగుతున్నాయి. ఈ విషయం జిల్లా స్థాయి అధికారులకు తెలిసినా ఏం చేయలేని దుస్థితి. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే వాటిని సరైన పద్ధతిలో వాడుకుంటే తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాయనేది అక్షర సత్యం. ఇక ప్రస్తుతం ఎంజీఎల్లో 10,000 కిలోలీటర్లు 13,000 కిలోలీటర్లు లిక్విడ్ ఆక్సిజన్ 2 ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. అయినా అవి చాలకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు చేయూతనిస్తూ ప్రైవేట్ గా కొనుగోలు చేసిన ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి రోగులకు ప్రాణవాయువులు అందిస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ విభాగంలో ఉన్న 800 పడకలకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉండగా కేవలం 800 పడకలకు మాత్రమే అరాకొరగా ఆక్సిజన్ అందడంతో అనేక మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా నెలకు ఆక్సిజన్ కొనుగోలు పేరుతో లక్షల రూపాయలు బిల్లులు పెట్టినట్లు అవినీతి ఆరోపణలు మూటగట్టుకుంటుంది ఎంజీఎం. ఇంకా వెంటిలేటర్ల కొనుగోలు వాడకంపై కూడా విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక రెండో సమస్య వైద్య ఉద్యోగుల కొరత. ఇప్పటికే అరాకొరా ఉద్యోగులతో సతమతమవుతున్న ఎంజీఎం కాకతీయ మెడికల్ కళాశాల ఎంజీఎం విభాగాల్లో కలుపుకుని మొత్తం 145 పోస్టులు ప్రభుత్వం నుండి మంజూరు కాగా 85 మందితో మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 60 పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. అనస్థేషియా విభాగంలో అత్యధికంగా 13 పోస్టులు ఖాళీగా ఉండడం విశేషం. జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలతో కలుపుకుని 6 పోస్టులు, సైకియాట్రిక్ 2, పీడియాట్రిక్ 4 పోస్టులు, పొడియాట్రి సర్జరీ 1 పోస్టు, అబాస్ట్ గైనకాలజీ 5 పోస్టులు, యూరాలజీ 1, రేడియో డయాగ్నోసిస్, కార్డియోథెరపీలకు చెరో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా వైద్య సిబ్బందిని నియమించి పేద ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక రెండు కరోనా వేవ్లు ఎదుర్కొంటున్న వరంగల్ ఎంజీఎం రానున్న కరోనా థర్డ్ వేవ్ పై కూడా దృష్టి సారించాలి అంటున్నారు ఓరుగల్ల వాసులు. ఇప్పటి వరకు వైద్య నిపుణులు హెచ్చరికల మేరకు కాస్త విభిన్న పాత్రలో కాటువేస్తున్న కరోనా థర్డ్ వేవ్ లో 13 సంవత్సరాలలోపు పిల్లలపై ప్రభావం చూపుతుందని హెచ్చరికలు బయటకొస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉంటారని ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ముందస్తుగా స్పెషల్ డ్రైవ్లు చేసి చిన్నపిల్లలను గుర్తించాలని కోరుతున్నారు మంత్రి. ముఖ్యంగా వరంగల్ ఎంజీఎంలోని పిల్లల వార్డుపై దృష్టి సారించాలని అటు ఓరుగల్లు వాసులు చెబుతున్నారు. ఇక పీడియాట్రిక్ విభాగంలో పిల్లల కోసం ప్రత్యేకంగా కోవిడ్ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక ఆక్సిజన్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ముఖ్యంగా నవజాత శిశువు అలాగే బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూనే పిల్లల విభాగంలో ఉన్న వైద్యుల పోస్టుల భర్తీలను పూర్తి చేయాలంటూ సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. ఇక థర్డ్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అదే తరహాలో వరంగల్ ఎంజీఎం ను ఆక్సిజన్ హబ్ గా మార్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 162 గుర్తించి
201.58 కోట్లతో ప్రారంభించిన ఈ స్కీమ్ లో తెలంగాణ రాష్ట్రానికి 8 ఆసుపత్రులకు అనుమతులు అందగా అందులో వరంగల్ ఎంజీఎం స్థానం దక్కించుకుంది. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రోజుకు 1000 కిలోలీటర్ల ఆక్సిజన్ ఉత్పన్నమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే గనుక సక్సెస్ అయితే వరంగల్లో ఆక్సిజన్ కొరత మటుమాయమవుతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి మరో 2 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావచ్చని అధికారులు చెబుతున్నారు. మరి ఈలోగా థర్డ్ వేవ్ లో ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రత్యామ్నాయ మరమ్మతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జిల్లావాసులు. వరంగల్ ఎంజీఎం ఆక్సిజన్ హబ్ గా తయారేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కరోనా విభాగంలో కరోనాకు సంబంధించిన విషయంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడాము కరోనా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై ఆక్సిజన్ అందించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా దేశంలోనే 162 ప్రాంతాలను గుర్తించారు. అందులో తెలంగాణకు లో భాగంగా చూసుకుంటే దాదాపుగా 7 ప్రాంతాలను తెలంగాణలో కూడా గుర్తించారు. అయితే అందులో భాగంగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆక్సిజన్ హబ్గా వరంగల్ కూడాము స్థానం కేటాయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం వరంగల్ ఎంజీఎంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ ట్యాంకర్లు మాత్రం చూడొచ్చు. ఇప్పుడు 10 KL ట్యాంకర్స్ ఉన్నాయి. దాంతోపాటు 15 KL ట్యాంకర్స్, ఈ 2 ట్యాంకర్లతోనే ఇప్పటి వరకు ఆక్సిజన్ ట్యాంకర్ల ద్వారా ఇక్కడ కోవిడ్ బాధితులకు అయితేనే మిగతా వారికి ఆక్సిజన్ అందించే విధంగా ఇక్కడ ఎంజీఎం దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విషయంలో ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనేది మాత్రము గత కొద్ది రోజులుగా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఇక్కడ వరంగల్లో ఒక ఆక్సిజన్ హబ్ను ఏర్పాటు చేయాలని ఆ కోణంలో ఇప్పటికైతే పనులు ప్రారంభించారు. ఆక్సిజన్కు సంబంధించిన ఆవరణలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఆక్సిజన్ ప్లాంట్లను తయారు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక చర్య తీసుకున్నాయి. దీంతో భాగంగా దాదాపుగా 203.48 కోట్లతో దేశవ్యాప్తంగా ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్కు చెందినటువంటి ఎంజీఎంలో కూడా ఈ పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసి రానున్న థర్డ్ వేవ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తిగా చేయిస్తున్న పరిస్థితి జిల్లా అధికార యంత్రాంగం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాజీవ్ గాంధీ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ఎంజీఎం ఆవరణలో ఈ ప్లాంట్ ఏర్పాటవుతున్నాయి. దాదాపుగా రోజుకు 1000 కిలోలీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా ఇక్కడ ఏదైతే యంత్రాలను అమర్చే పనిలో మాత్రం పడ్డారు. దాదాపుగా ఇంకా 2-3 నెలల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు నిపుణులు చెప్తుంటే అంతలోకి లోపలనే పూర్తి చేస్తామని చెప్పేసి వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇంకా 15-20 రోజులు అంటే నెల లోపలలోనే ఈ ఆక్సిజన్ ప్లాంట్ను తయారు చేసి జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి ఆయన వివరణ కూడా ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 1000 లీటర్ల ఆక్సిజన్ రోజుకు ఉత్పత్తి అవడంతో ఆక్సిజన్ కొరత మాత్రం ఖచ్చితంగా తగ్గి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఆక్సిజన్ అందించే విధంగా ఎంజీఎం దోహదపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా వరంగల్ జిల్లాకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఆక్సిజన్ అందించే విధంగా ఆక్సిజన్ వరప్రదాయనిగా ఎంజీఎం ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి ఆక్సిజన్ హబ్గా కూడాము పేరు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంజీఎం వైద్యులు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఆక్సిజన్ సమస్యతో పోరాడుతున్న వారికి ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వరంగల్ ఎంజీఎంలో ఆక్సిజన్ అందక చాలామంది కూడాము అసలు బారిన పరిస్థితి ఉంది. ప్రాణాలు కోల్పోయి అనేక కుటుంబాలు రోడ్ల మీద పడిన పరిస్థితి. దీనిపై ప్రత్యేక దృష్టి సాధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించినటువంటి ఒక రోజుకు 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విధంగా యంత్రాలను కూడా అమర్చడం మాత్రం నిజంగా వరంగల్కు శుభ పరిమాణం కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆక్సిజన్ను సంబంధం లేకుండా ఆక్సిజన్ తోని ప్రాణాలు వదులుతున్నటువంటి వారికి, ముఖ్యంగా కోవిడ్ బాధితులకు మాత్రం ఇది ఖచ్చితంగా శుభ పరిణామాన్ని బట్టి వరంగల్ జిల్లా వాసులు హర్షం ఎక్కుతున్న పరిస్థితి వరంగల్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ న్యూస్, వరంగల్. ఇలాంటి దుస్థితిలో ఉన్న ఎంజీఎంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మేలుకుని దృష్టి సారిస్తే సకల సౌకర్యాలతో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. మనం కూడా ఆశిద్దాం ప్రభుత్వాలు మేలుకొని సామాన్యుడికి సర్కారు వైద్యం సజావుగా అందాలని. సర్వే జన సుఖినో భవంతు.